ఇప్పుడు అంతర్వేది విషయం వచ్చేది ఈ ఒక్క అంశం కాదు. మనందరూ మత సామరస్యం చాలా అవసరం, కలుసుకుంటూ అందరూ ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నెల్లూరులో ఇట్లనే ఒక రథాన్ని తగలబెడితే మనస్థితంగా ఉన్న వ్యక్తి చేశాడు అని చాలా తేలిగ్గా కొట్టేశారు. ఈరోజు ఎందుకు మన సమాధానం చెప్పారు? అంతేకాకుండా గుడిలో విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారు. మీరు గమనిస్తే అనేక జిల్లాలో జరిగింది. నిన్న ఒక అర్చకుడు గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తికి చెప్పాడు, అయ్యా దేవుడి ఆలయము తల దూకోదు ఇక్కడ అని చెప్పినందుకు అతనికి చితక్ బాధ. ఎవరతను? వైకాపా నాయకుడు. అంటే అన్నీ చూస్తుంటే ఎక్కడ పోతున్నావు? అందుకే మేము అడిగాం, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దానిపైన రాబోయే రోజులు మేము పోరాడు. ఇప్పుడు ఒక మాట్లాడతాను, అసలు చేతగాని మంత్రి, ఇది రెండో ఘటన. నిన్న కూడా మీరు చూస్తే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావిస్తాడు. అంటే ఆయన కళలో కూడా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. ఏం చెప్పాలి నేను? పడుకున్నా కూడా చంద్రబాబు నాయుడే గుర్తొస్తున్నాడు, జగన్ రెడ్డి గుర్తురు. అట్లా ఇంత ఒక మతం పైన దాడి జరుగుతుంది. ఒక మతం పైన దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించాలి కదా, స్పందించదు. దళితుల పైన దాడి జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారా? లేదు. ఇప్పుడు ఒకసారి జరిగితే యాక్సిడెంట్ ఏదో అయింది అనుకోవచ్చు. మేమనుకున్నాం నెల్లూరులో జరిగింది యాక్సిడెంట్ అనుకున్నాం. 2, 3, 10, 20 ఈ మంత్రి వచ్చి మా పైన ఎదురు దాడి చేస్తారు. అయ్యా నువ్వు నిజంగానే నీకు చేతగానే అడిగితే చెయ్యి, యాక్షన్ తీసుకో, జరగకుండా చూడు. అరే ఆలయాల్లో విగ్రహాలు పగలగొడుతుంటే ఈయనేంట సినిమా చూస్తున్నాడా ఇంట్లో కూర్చుని? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల కోసం, తెలుగుల కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలందరూ తెలుసు. దాన్ని ఈయనకి పెద్ద మా ఈయన రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోరాడితే రాజకీయం అంటారు. మేము పోరాడుతున్నాం, ఆ హక్కు మాకుంది. ప్రధాన ప్రతిపక్షం మేము పోరాడడానికి ప్రజలు మాకు హక్కు ఇచ్చారు. నిలదీసేదానికి మీరు చేసిన తప్పుడు విధానాన్ని నిలదీసాం, మాకు హక్కు ఇచ్చారు, మేము వినియోగించుకుంటాం. ఎందుకంత భయపడుతున్నాడు నాకు అర్థం. శాసన రాజధానిగా అమరావతి ఉండొద్దని సీఎం గారికి నేను చెప్పాను అని చెప్పి లోకల్ మంత్రి అన్నారు. అదే ప్రకటిస్తే దుర్భాషలు ఆడుతున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్కి పీక్ అయిపోయిందండి, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. అంటే సన్న బియ్యం ఇస్తాం 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 ఇస్తామని చెప్పినోడు సన్న బియ్యం వెళ్ళకపోతున్నాడు కదా. ప్రజలు ఎక్కడ అడుగుతారు? ఫ్రస్ట్రేషన్ పీక్ ఎక్కి ఏదంటే అది మాట్లాడుతుంది. మేము కూడా మాట్లాడచ్చండి, ఇందాకను ఒక పద్ధతి నేర్చుకున్నాం, క్రమశిక్షణ కలిగినాం. ఇంకా అందరూ అట్లా మాడితే కరెక్ట్ కాదని, రైతులను తిడతాం, ప్రజాప్రతినిధులు తిడతాం, మహిళల్ని నేర్తాం. అంటే ఎట్టబోదు మంత్రులు మీరు గమనించారు లేరు, అందరికీ ఫ్రస్ట్రేషన్ పీక్ ఎక్కింది. ఎందుకు ఎక్కిందో నాకు తెలియదు. అందుకే నోటుకొచ్చింది మాట్లాడుతున్నాను. మీరు గమనిస్తే జగన్ మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు అన్నిసార్లు, చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావిస్తారు. నిన్న వెల్లంపల్లి గారు కూడా ఎక్కడ ముఖ్యమంత్రి గారి పేరు ప్రస్తావించారు. అంటే ఇదంతా ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరుగుతుందా? అంటే ముఖ్యమంత్రి గారు తెలిసి దాడులు జరుగుతున్నాయి. ఒక పక్కన ఒక మతం పైన జరుగుతుంది, ఇంకో పక్కన దళితులపైన దాడి జరుగుతుంది. ఇవన్నీ ఆయన తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా, ఇవన్నీ విచారించాలి. అందుకే మేము కోరాం, అంతర్వేది విషయాన్ని కంపల్సరీ సిబిఐకి అప్పగించాలి. ఎందుకంత భయపడుతున్నారు నాకు కూడా అర్థం అవట్లేదు. 100% డౌట్. ఎందుకు చిత్తూరులో ఏం జరిగింది? ఏం జరిగింది అక్కడ? ఒక వ్యక్తి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు వీడియో ద్వారా. అతను ఆత్మహత్య చేసుకున్నారు, చంపేశారు, దేవుడికి తెలుసు అని చెప్పాడు కదా. వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను చంపేటట్టున్నారు అని చెప్పాడు. అది మాడితే రాజకీయం. అంటే ఒక వ్యక్తిని మీరు చంపేశారు, అది మాడితే రాజకీయం. అంతర్వేదిలో మీరు తగలబెట్టారు, అది మాడితే తప్పంటారు. ఎట్లండి?